Fine. So let us enter into the topic without any delay. So first thing, sir, ఈ బ్యాచ్ లో ఏమేమి ఉంటాయి అండ్ ఎవరెవరు క్లాసెస్కి వస్తారు, ఏంటి ఫ్యాకల్టీ ఎవరు, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తాం ఈ క్లాస్లో జరగబోయే దాని గురించి. సో ఫస్ట్ థింగ్, ఆల్ ఆఫ్ యూ రిమెంబర్, దిస్ ఈజ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ బ్యాచ్. సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ బ్యాచ్. సో దీనిలో మనం అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గైడెన్స్ ఇవ్వడానికి మనం ఈ బ్యాచ్ని వేయటం జరిగింది. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ బ్యాచ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు గైడ్ స్టూడెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వడానికి ఈ బ్యాచ్ అనేది మనం వేయటం జరిగింది. సరే సార్, ఈ బ్యాచ్లో ఇంగ్లీష్ ఒకటే చెప్తారా, అన్ని సబ్జెక్ట్స్ చెప్తారా? అంటే వి టీచ్ యూ అర్థమెటిక్, అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ అన్ని టాపిక్స్ అనేవి ఈ బ్యాచ్లో కవర్ చేయడం జరుగుతుంది. సో వీఆర్ గోయింగ్ టు కవర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ బ్యాచ్, రైట్? సో అయితే ఈ బ్యాచ్లో జాయిన్ అవటం వల్ల అడ్వాంటేజ్ ఏమన్నా ఉందంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎవరెవరికి ఈ బ్యాచ్ ఎలా పనికొస్తుందో ఒకసారి నేను బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, సో వీళ్ళకి ఫుల్ లెంత్ కోర్స్ అనేది కవర్ అవుతుంది. సో ఇది ఈ బ్యాచ్లో మనం మెయిన్గా కవర్ చేసేటువంటిది, రైట్? నెక్స్ట్ తర్వాత ఆర్ఆర్బి, ఇలా రకరకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఈ బ్యాచ్ ద్వారా లాభం ఏంటి అంటే, ఆర్ఆర్బికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, నెక్స్ట్ ఎన్టీపీసీ అండ్ ఆర్పిఎఫ్, నెక్స్ట్ యూ టేక్ ఎస్ఎస్సి జీడీ, సో లైక్ దిస్ ఆల్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఈ క్లాసెస్ వల్ల ఖచ్చితంగా లాభం అనేది ఉండబోతుంది. అండ్ మన దగ్గర వచ్చేటప్పటికి వి గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ క్లాసెస్. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇంగ్లీష్ క్లాస్ తోటి మనం డెమో స్టార్ట్ చేస్తున్నాం, అండ్ అర్థమెటిక్, రీజనింగ్ ఈ ఫ్యాకల్టీ కూడా మీకు రేపటి నుంచి క్లాసెస్లో ఎంటర్ అవుతారు. సో ఈరోజు జస్ట్ ఇంట్రొడక్షన్ డే, సో ఈరోజు జస్ట్ అందరికీ ఇంట్రొడక్షన్ చెప్దాం. ఫస్ట్ డే కాబట్టి అసలు ఎంతమంది వస్తారు బ్యాచ్కి, ఏంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఓవరాల్ సిలబస్, మనం ఏమేమి కవర్ చేయబోతున్నాం, ఇవన్నీ కూడా ఈరోజు ఇంట్రొడక్షన్లో ఉంటాయి. దీంతో పాటుగా ఈరోజు మిగతా ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎవరెవరు టీచ్ చేస్తారు, ఇదంతా కూడా మీకు ఒక ఐడియా ఇస్తాం ఈరోజు, ఒక ఓవర్ వ్యూ అనేది మీకు వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిటీగా మాట్లాడి తెలుసుకోవచ్చు. ఈ బ్యాచ్ వల్ల ఒక లాభం ఏంటి అంటే, చాలా చోట్ల ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ పర్చేజ్ చేస్తారు, బట్ స్టూడెంట్స్కి అక్కడ క్లాసెస్ చెప్పేది వినుకుంటూ వెళ్ళిపోవటమే, మధ్యలో ఎక్కడైనా డౌట్ వచ్చినా ఏదైనా క్లారిటీ కావాలన్నా అదే ఫ్యాకల్టీని అడగటానికి ఉండదు, అండ్ దిస్ విల్ బి ఏ వెరీ మేజర్ ప్రాబ్లం. జస్ట్ సెకండ్. సో దిస్ విల్ బి ఏ మేజర్ ప్రాబ్లం, అంటే స్టూడెంట్స్కి డౌట్స్ అడగటానికి కూడా మనకి ఛాన్స్ అనేది ఉండదు. సో అందువల్ల స్టూడెంట్స్ చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో మనకి ఈ బ్యాచ్లో ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం కూడా కవర్ అయిపోతుంది. సో స్టూడెంట్స్ డౌట్స్ అడిగి ఫ్యాకల్టీ దగ్గర నుంచి, డైరెక్ట్గా ఫ్యాకల్టీ దగ్గర నుంచి క్లారిటీ తీసుకోవచ్చు, రైట్? జస్ట్ సెకండ్. సో అది ఈ బ్యాచ్లో ఉండేటువంటి ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ టాపిక్స్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చక్కగా నోట్స్ పెట్టుకొని ప్రతిదీ కూడా నీట్గా రాసుకోండి. సో ఇప్పుడు క్లాస్లో ఉన్న వాళ్ళు అందరూ వినగలుగుతున్నారు, ఒక కైసర్ బేగం గారు తప్ప మొత్తం 15 మంది ఉన్నారు క్లాస్లో. సో ఎవ్రీవన్ ఈజ్ ఏబుల్ టు లిజన్, రైట్? నెక్స్ట్ ఈరోజు ఏంటి అంటే, స్టూడెంట్స్ అందరికీ అసలు జూమ్లో ఎలా ఉంటుంది క్లాస్ అనేది కూడా ఒక ఐడియా రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్లో మీరు క్లాస్లోకి ఎంటర్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు క్లాస్లో జాయిన్ అయ్యేటప్పుడే ఇక్కడ కింద మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది, కెమెరా ఆప్షన్ ఉంటుంది, మీకు జాయిన్ అవ్వగానే మీరందరూ మ్యూట్లో ఉంటారు. అండ్ మీకు ఎక్కడన్నా ఏదన్నా పాయింట్ ఆఫ్ టైంలో డౌట్ వస్తే కింద స్క్రీన్లో మీరు చూడొచ్చు, మీకు స్మైలీ బటన్స్ ఉంటాయి, అక్కడ రియాక్షన్స్ అని ఉంటుంది. సో రియాక్షన్స్ దగ్గర మీకు హ్యాండ్ రైజ్ అనే ఆప్షన్ ఉంటుంది, రియాక్షన్ మీద మీరు క్లిక్ చేస్తే హ్యాండ్ రైజ్ అనేటువంటి బటన్ వస్తుంది. ఈ హ్యాండ్ రైజ్ అనే బటన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా స్క్రీన్ మీద ఫలానా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారని తెలుస్తుంది.
సో అప్పుడు ఫ్యాకల్టీకి కనుక కన్వీనియంట్ గా ఉంటే వెంటనే అక్కడికక్కడే డౌట్ చెప్పొచ్చు అనుకుంటే ఫ్యాకల్టీ వెంటనే డౌట్ కి ఆన్సర్ చెప్తారు. లేదు నా క్లాస్ మధ్యలో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు అంటే మీరు సింపుల్ గా కామెంట్స్ లో మీ యొక్క డౌట్ ని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో కామెంట్స్ లో కూడా మీ యొక్క డౌట్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఫ్యాకల్టీ కనుక కామెంట్ చూస్తే వెంటనే ఆ కామెంట్ ని చూసి వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఎస్, గుడ్ ఈవినింగ్ సూరి. సో ఈరోజు మన బ్యాచ్ లో కూడా దాదాపు వీ గాట్ అ గుడ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఉన్న వాళ్ళ బ్యాచ్ లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ కూడా నేను ఒకసారి జస్ట్ రీడ్ అవుట్ చేస్తాను, సో దట్ వీ కెన్ హ్యావ్ ఎన్ ఐడియా. సో ఇప్పుడు ఇందాక 15 మెంబర్స్ దాకా ఉన్నారు, బట్ స్టిల్ ఇప్పుడు కొంతమంది వాయిస్ రాక క్విట్ అయినట్టున్నారు. ఎస్, ప్రభాకర్, చిన్న, కళ్యాణ్, రవలి, నెక్స్ట్ ఎస్ రాజీ, నెక్స్ట్ యా శ్రీకాంత్, శ్రీను, ఎస్ సూరి, నెక్స్ట్ వినీలా, నెక్స్ట్ సుమనోహరి. సో సుమనోహరి గారు స్పోకెన్ ఇంగ్లీష్ కూడా, వీళ్ళల్లో ఒక 2-3 మెంబర్స్ మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఓన్లీ కాంపిటేటివ్కి వచ్చేవాళ్ళు మిగతా వాళ్ళంతా. ఓకే, మొత్తం ఇందాక 15-16 దాకా ఉన్నారు, బట్ ఒక 2-3 మెంబర్స్ వెళ్ళిపోయినట్టున్నారు. అంటే వాళ్ళకి ఆ సౌండ్ ప్రాబ్లం ఏదో వస్తున్నట్టుంది కొంతమందికి. సో ఈ రోజే వచ్చే వాళ్ళకి ఏంటంటే కొంతమందికి అర్థం కాదు. సో అందుకనే ఈ వీడియో నేను క్లియర్గా చెప్తున్నాను. ఈ వీడియోని మన స్టూడెంట్స్ వరకు మన గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. సో ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో మీకోసం క్లియర్గా చెప్తున్నాను. మీరు జాయిన్ అయ్యేటప్పుడే చూసుకోండి, మీకు ఈరోజు సౌండ్ రాక ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో, సార్ నాకు సౌండ్ రాలేదని మీరు తర్వాత నాకు మెసేజ్ చేస్తారో నాకు తెలుసు, ఆల్రెడీ చేస్తున్నారు కూడా కొంతమంది. మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ కింద స్పీకర్ సింబల్ వస్తుంది, ఈ సెల్యులార్ నెట్వర్క్ అని ఉంటుంది, జాయిన్ విత్ సెల్యులార్ నెట్వర్క్, అక్కడ మీకు స్పీకర్ సింబల్ వస్తుంది, అక్కడ మీరు క్లిక్ చేసి యూజ్ సేమ్ యాజ్ ఫోన్ అని కానీ మీరు ఫోన్లో వాడితే, లేదా ట్యాబ్ వాడితే యూజ్ సేమ్ యాజ్ ట్యాబ్ సౌండ్ అని కానీ, ల్యాప్టాప్లో వాడితే యూజ్ సేమ్ యాజ్ ల్యాప్టాప్ అని మీరు క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీకు వాయిస్ అనేది మీరు మాట్లాడొచ్చు అండ్ మేము మాట్లాడినా కూడా మీకు వినిపిస్తుంది. అండ్ రెండవది, మీరు హెడ్ ఫోన్ వాడటానికి ట్రై చేయండి ఒకవేళ పాజిబిలిటీ ఉంటే, సో దట్ మీకు పక్కన డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో హెడ్ ఫోన్ ఉంటే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. సో దీనా అనే వాళ్ళు ఇందాక జాయిన్ అయ్యారు, మళ్ళీ ఒకసారి జాయిన్ అయ్యారు, ఫైన్. సో ఇది మనం బేసిక్గా చెప్పేటువంటి కొన్ని బేసిక్ ఇన్స్ట్రక్షన్స్, అంటే జూమ్ యాప్ వాడటానికి స్టూడెంట్స్కి ఒక ఐడియా ఇవ్వడానికి ఫస్ట్ నేను క్లారిటీ ఇచ్చాను. సరే, జూమ్ యాప్ వాడటం అలా ఐడియా వచ్చింది సార్ అన్నప్పుడు మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది కూడా చెప్పాం. నెక్స్ట్ తర్వాత మనకి పాసిబిలిటీ ఉంటే ఫ్యాకల్టీ కూడా లింక్ పంపించాను. మన అర్థమెటిక్ ఫ్యాకల్టీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నారు, ట్రైన్లో ఉన్నారు. అండ్ మన రీజనింగ్ ఫ్యాకల్టీ చెన్నై నుంచి గుంటూరు వస్తున్నారు, ఆయన కూడా ట్రైన్లో ఉన్నారు ఆన్ ద వే. ఒకవేళ రీచ్ అయిపోతే కనుక నేను లాగిన్ అవుతాను సార్ అని అన్నారు, ఆయనకి కూడా లింక్ పంపించాను. అంటే జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి ఫ్యాకల్టీ ఎవరెవరు ఉంటారని. లేదు అంటే రేపటి నుంచి ఎలాగో క్లాస్లో వచ్చేస్తారు, రేపటి నుంచి క్లాస్ తీసుకుంటారు, 1 వీక్ పాటు ఫ్రీ క్లాసెస్ జరుగుతాయి. అండ్ జనరల్ నాలెడ్జ్కి అయితే చాలామంది టీమే ఉన్నారు, సో ప్రతి సబ్జెక్ట్కి ఒక సపరేట్ టీం ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం, మీరు ఈ వీక్ అంతా కూడా ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు క్లాసెస్. అండ్ ఈరోజు ఫస్ట్ డే నేను ఇంగ్లీష్ తోటే స్టార్ట్ చేస్తున్నాను బ్యాచ్ని, డెమో క్లాస్ని, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ డెమో క్లాస్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ అనగానే ఇప్పుడు ఏ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ పనికొస్తుంది అనేది ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాలి. ఎస్, ఇంగ్లీష్ ఏ ఎగ్జామ్స్కి మనకి ఈ రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ కానిస్టేబుల్. సో కానిస్టేబుల్స్కి అయితే మీకు ప్రిలిమ్స్లో 30 మార్క్స్ అండ్ మెయిన్స్లో కూడా 30 మార్క్స్కి ఇంగ్లీష్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది మనకి అన్ని సబ్జెక్ట్స్లో కల్లా ఎక్కువ వెయిటేజ్ ఉన్నది కూడా ఇంగ్లీషే కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో. నేను మీకు ప్రతి ఎగ్జామ్కి సంబంధించిన వివరాలు ఈరోజు ఇస్తాను. సో ఈరోజు ఫస్ట్ డే డెమో క్లాస్ కాబట్టి మొత్తం అన్ని రకాల ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు క్లియర్గా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఏ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మనం క్లియర్గా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది ఉంది. మీకు అదేవిధంగా ఎస్ఎస్సి, సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటాం. సో ఎస్ఎస్సిలో దాదాపు అన్నిటిలో అన్ని ఎగ్జామ్స్, ఉదాహరణకి జీడీ, నెక్స్ట్ అదేవిధంగా ఎంటీఎస్, సో జీడీఎస్ దగ్గర నుంచి, సో లాస్ట్ టైం ఎస్ఎస్సి జీడీలో కూడా ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్లో మార్క్స్ రాక స్ట్రగుల్ అయ్యారు. అండ్ మరీ ముఖ్యంగా వొకాబులరీ ఇలాంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్లో మార్క్స్ రాక స్టూడెంట్స్ చాలామంది అయితే స్ట్రగుల్ అయ్యారు. సో ఆ స్టూడెంట్స్ అందరి కోసం కూడా ఇక్కడ మనకి కవర్ అవుతుంది. సో ఎస్ఎస్సి జీడీస్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్, జీడీతో పాటుగా సిహెచ్ఎస్ఎల్. సో ఇప్పుడు రీసెంట్ నోటిఫికేషన్ ఒకటి ఉంది సిహెచ్ఎస్ఎల్,
అండ్ సిహెచ్ఎస్ఎల్ కి అయితే చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ కి మనకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఇది కూడా ఎస్ఎస్సి వాళ్ళు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ సిపిఓ, సిపిఓకి అయితే మొత్తం ఇంగ్లీషే 200 మార్క్స్ కూడా వస్తుంది. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటిలో కూడా మనకి సిపిఓ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ సిజిఎల్, సో సిజిఎల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా టెట్ డిఎస్సి, సో ఏ స్టూడెంట్స్ అయితే టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, టెట్ బోత్ ఏపీలో మరియు తెలంగాణలో, ఈ ఇదంతా నేను చెప్తుంది రెండు రాష్ట్రాల్లో అండి, కానిస్టేబుల్ రెండు రాష్ట్రాల్లో కూడా ఇంగ్లీష్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా టెట్ కి, నెక్స్ట్ డిఎస్సికి, నెక్స్ట్ అదేవిధంగా కానిస్టేబుల్కి ఒకరికే కాదు ఈవెన్ ఎస్ఐకి కూడా, మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎస్ఐకి కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఏపీ ఎస్ఐకి తెలంగాణ ఎస్ఐకి కొంచెం వ్యత్యాసం ఉందండి. ఏపీ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి తెలంగాణ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కొంచెం వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం కూడా ఏముంటుంది అనేది ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, నెక్స్ట్ సచివాలయం అండ్ రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈవెన్ గ్రూప్ 2, ఈ తెలంగాణలో అయితే గ్రూప్ 2లో కూడా ఇంగ్లీష్ ఉంది. మన ఏపీలో అయితే కనుక ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి నోటిఫికేషన్లో ఏపీలో అయితే లేదు, కానీ మనకి తెలంగాణలో వచ్చేటప్పటికి ఆల్రెడీ నోటిఫికేషన్లో ఉంది. నేను రీసెంట్గా కూడా తెలంగాణలో వికారాబాద్లో ఉన్నటువంటి ఎస్సీ స్టడీ సర్కిల్ అండ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా ఇంగ్లీష్కి ఎంత ఇంపార్టెన్స్ ఉండేదనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో అక్కడ జరిగేటువంటి సిలబస్ గురించి కూడా మనం డీటెయిల్గా వివరిస్తాం. సో ఏ ఏ పాయింట్స్ మనం ప్రిపేర్ అవ్వాలి, సిలబస్లో ఎలాంటి ఏరియాస్ని మనం కవర్ చేయాలి, ఇంగ్లీష్లో ఈజీగా మార్క్స్ రావాలంటే ఏ చాప్టర్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇదంతా కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. అయితే గ్రూప్ 2, మన ఏపీ గ్రూప్ 2లో మాత్రం ఇంగ్లీష్ లేదు. సో ఏపీ గ్రూప్ 2, నెక్స్ట్ ఇంగ్లీష్ లేని ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఆర్ఆర్బీస్లో కూడా లేదు. సో ఆర్ఆర్బీలో కూడా మనకి ఇంగ్లీష్ లేదు, ఇక్కడ నేను టైప్ చేయట్లేదు. ఆర్ఆర్బీలో కూడా ఇంగ్లీష్ లేదు, కానీ అర్థమెటిక్ రీజనింగ్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఆర్పిఎఫ్ కూడా మనకి అర్థమెటిక్ రీజనింగ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అయితే కొన్ని ఆస్పెక్ట్స్కి ఇంగ్లీష్ ఉంది, మీరు చూసుకోండి భవిష్యత్తులో దాదాపు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ అనేది ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎందుకు సార్ ఇంగ్లీష్ అంత ఇంపార్టెంటా, ఎందుకు ఇంగ్లీష్ని అంత ఇస్తున్నారు అంటే, ఈ రోజుల్లో చూడండి మీరు ఏ ఎగ్జామ్ రాసినా, మీరు ఏ గవర్నమెంట్ జాబ్ చేయాలన్నా ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది అవసరమవుతుంది. రేపొద్దున మీరు జాబ్ చేసేటప్పుడు డే టు డే లైఫ్లో ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో ఇంటరాక్ట్ అవ్వాలి. లెటర్స్ రాయాలంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఖచ్చితంగా హైయర్ అథారిటీస్కి రాయాలన్నా, హైయర్ అథారిటీస్ నుంచి మీకు లెటర్స్ వచ్చినా మొత్తం ఇంగ్లీష్లోనే కమ్యూనికేషన్ ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్కి అంత ఇంపార్టెన్స్ ఉంది, కాబట్టి ఇంగ్లీష్ అనేదానికి మనకి దాదాపు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మరి ఇప్పుడు టాపిక్స్ ఏముంటాయి సార్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్లో మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ ఏమేమి ఉంటాయో ఒక్కసారి మనం చూద్దాం. సో ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ టాపిక్స్, సో కమింగ్ టు ద టాపిక్స్ ఒక్కసారి, ఏ ఎగ్జామ్కి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఇక్కడ మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ టాపిక్ ఏమొస్తుంది అంటే ఇక్కడ, యా సో నేను ప్రతిదీ టైప్ చేస్తాను, మీరు నోట్స్ పెట్టుకొని చక్కగా నోట్స్ నోట్ చేసుకోండి. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి కాంప్రహెన్షన్ ప్యాసేజ్, ఇది దాదాపు ప్రతి ఎగ్జామ్లో ఉంది. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్, సో మ్యాక్సిమం దాదాపు అన్ని ఎగ్జామ్స్లో కూడా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేది ఎక్కువగా 5 మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఎన్ని మార్క్స్కి ఇస్తారండి, ఎక్కువ శాతం 5 మార్క్స్కి ఇస్తారు. అయితే కానిస్టేబుల్ ఎగ్జామ్కి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఉంది, నెక్స్ట్ తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో కూడా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఉంది. ఇక్కడ ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, సార్ తెలంగాణలో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఉందా సార్ ఎస్ఐకి, ఈవెన్ ఏపీ కూడా ఉంది. అయితే ఏపీ ఎస్ఐకి తెలంగాణ ఎస్ఐకి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఐ ఎగ్జామ్కి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏపీకి డిఫరెన్స్ ఉంది అండ్ తెలంగాణకు కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. మరి ఈ డిఫరెన్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఏపీలోకి వచ్చేటప్పటికి ప్యూర్గా 100 మార్క్స్కి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ జరుగుతుంది, అంటే మొత్తం రిటర్న్ ఎగ్జామ్. కానీ తెలంగాణకు వచ్చేటప్పటికి 100 మార్క్స్ ఎగ్జామ్లో మనకి 75 మార్క్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి డిస్క్రిప్టివ్ ఉంటుంది, 25 మార్క్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఎంసీక్యూస్. ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ 25 మార్క్స్కి ఉండేటువంటి ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ 25 మార్క్స్కి జరిగేటువంటి ఎంసీక్యూస్లో మనకి 50 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయండి,
ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి, టోటల్ 50 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత? 50 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్ ఉంటుంది. సో హాఫ్ ఇంటూ 50 అంటే మీకు 25 మార్క్స్. అండ్ దీనిలో గుర్తుపెట్టుకోండి, మొన్న జరిగిన తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్ నుంచి నెగిటివ్ మార్కింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. దీనిలో ఏమైందండి? నెగిటివ్ మార్కింగ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో టోటలీ నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎస్, బ్యాంక్ ఎగ్జామ్ సిలబస్ కూడా చెప్తాను. డెఫినెట్గా మనకి ఇంగ్లీష్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఉంది. ఓకే, మనకి ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామినేషన్లో కూడా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేది ఉంది, రైట్? అయితే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి ప్రజెంట్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, సార్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్కి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి డిఫరెన్స్ ఉందా అంటే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంది. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మాట్లాడించడం జరుగుతుంది. ఆ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ వాళ్ళకి 9 తర్వాత వస్తుంది. ఓకే, అయితే ఈ రోజు మాత్రం 8కే స్టార్ట్ చేస్తాం స్పోకెన్ ఇంగ్లీష్ కూడా. సో డోంట్ వరీ. సో ప్రతిరోజు షెడ్యూల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారం మీకు క్లాసెస్ అనేవి జరుగుతాయి. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయి ఉంటే సరిపోతుంది. టెలిగ్రామ్ గ్రూప్లోనే లింక్ ఇస్తాము, టెలిగ్రామ్ గ్రూప్లోనే షెడ్యూల్ ఇస్తాము. ఆ షెడ్యూల్ ప్రకారం క్లాసెస్ జరుగుతాయి. అండ్ డైలీ టెస్ట్లు ఎలా ఉంటాయి, డైలీ టెస్ట్లు ఎక్కడ రాయాలి, సో క్వశ్చన్స్ ఎలా ఇస్తాము ఏంటి అనేది ప్రతిదీ కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ సబ్జెక్ట్ అర్థం, ఫస్ట్ టాపిక్ అర్థమైంది కదా, కాంప్రహెన్షన్ ప్యాసేజ్. సార్ ఇప్పుడు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఏ ఎగ్జామ్స్కి ఉంటుంది? సో ఇక్కడ చెప్పిన దాదాపు ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. అయితే ఎస్ఎస్సిలో కాంప్రహెన్షన్ ప్యాసేజ్కి బదులుగా, కాంప్రహెన్షన్ ప్యాసేజ్కి బదులుగా మనకి క్లోజ్ టెస్ట్ అనేది ఒకటి ఇస్తాడు. సో ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పటికి కాంప్రహెన్షన్ ప్యాసేజ్కి బదులుగా మనకి క్లోజ్ టెస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏంటి సార్? సో ఇప్పుడే మీకు ఒకసారి చెప్తాను. క్లోజ్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే, ఇది ఎన్ని మార్క్స్కి ఇస్తారు, ఈవెన్ బ్యాంకింగ్లో కూడా వస్తుంది క్లోజ్ టెస్ట్. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అంటే అందరికీ తెలుసు కదా, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ని చదివి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. మొన్న కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో కూడా ఈ పారాగ్రాఫ్ చాలా టఫ్గా ఇచ్చారు. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా స్ట్రగుల్ అయినటువంటి ఏరియా ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్. సో స్టూడెంట్స్ ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నటువంటి ఏరియా కూడా ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజే. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనే దానికి. నెక్స్ట్ తర్వాత రెండో టాపిక్ వచ్చేటప్పటికి క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ దీన్ని క్లోజ్ టెస్ట్ అనొచ్చు, లేదా కొన్ని పుస్తకాల్లో మీకు క్లాస్ టెస్ట్, సో ఇలా కూడా ఇస్తుంటారు. సో ఏది ఇచ్చినా కూడా దాని అర్థం ఒకటే. ఎక్కువగా ఈ క్లోజ్ టెస్ట్ లేదా క్లాస్ టెస్ట్ అనేది మీకు దాదాపు ప్రతి ఎగ్జామ్లో ఉంది. ఎస్ఎస్సి జీడీలో ఉంది. ఎస్ఎస్సి జీడీలో అయితే 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. సో అట్లా చూసుకుంటే 10 మార్క్స్ దాదాపుగా మీకు ఎస్ఎస్సి జీడీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పటికి క్లోజ్ టెస్ట్కి చాలా ఎక్కువ ప్రయారిటీ ఉంది. నెక్స్ట్ కొన్ని ఎగ్జామ్స్లో అయితే 2 మార్క్స్కి ఇస్తున్నారు, అంటే 5 క్వశ్చన్స్ 2 మార్క్స్ అంటే 10 మార్క్స్ అవుతుంది. కొన్ని ఎగ్జామ్లో 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. బ్యాంకింగ్లో కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మరి బ్యాంకింగ్లో కూడా క్లోజ్ టెస్ట్ ఉంది, ఎస్ఎస్సిలో కూడా క్లోజ్ టెస్ట్ ఉంది, ఇంకా డిఫరెన్స్ ఏంటి సార్ అని కొంతమందికి ఒక డౌట్ రావచ్చు. బ్యాంకింగ్లో అడిగే క్లోజ్ టెస్ట్ స్థాయి వేరు, ఎస్ఎస్సి జీడీలో అడిగే క్లోజ్ టెస్ట్ స్థాయి వేరు. ఎస్ఎస్సి జీడీలో క్లోజ్ టెస్ట్ చిన్న పారాగ్రాఫ్స్ ఉంటాయి, సింపుల్ పారాగ్రాఫ్స్ ఉంటాయి. బ్యాంకింగ్ పీఓస్లో కానీ క్లర్క్స్లో కానీ చాలా హై లెవెల్, చాలా టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. వొకాబులరీ హిందూ న్యూస్ పేపర్ నుంచి చదివే స్థాయిలో ఉంటేనే బ్యాంకింగ్ ఎగ్జామ్లో మనం క్రాక్ చేయగలము. సో అలా మనకి ఈ క్లోజ్ టెస్ట్ అనేది ఉంటుంది. క్లోజ్ టెస్ట్ మీకు దాదాపుగా చాలా, నేను అన్ని ఎగ్జామ్స్కి కామన్గా ఇవ్వట్లేదు ఇక్కడ మార్క్స్. మార్క్స్ అనేది ఎగ్జామ్ టు ఎగ్జామ్ మారుతుంది. మీరు సిలబస్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు రాసే ఎగ్జామ్ని బట్టి మార్కింగ్ స్కీమ్ అనేది వేరీ అవుతుంది. సో కొన్ని ఎగ్జామ్స్కి 5 మార్క్స్కి ఇస్తే కొన్ని ఎగ్జామ్స్కి 3 మార్క్స్ ఇస్తాడు, కొన్ని ఎగ్జామ్స్కి 2 మార్క్స్ ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి. సో అట్లా ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఇది వేరియేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మొన్న ఎస్ఎస్సి చూసుకున్నట్లయితే వాడు 80 క్వశ్చన్స్ వేస్తున్నాడు, కానీ 80 క్వశ్చన్స్ మొత్తం 80 క్వశ్చన్స్లో కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్, అర్థమెటిక్ 20 క్వశ్చన్స్, రీజనింగ్ 20 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్, అట్లా మొత్తం 80 క్వశ్చన్స్ 4 సబ్జెక్ట్స్. సో టోటల్ 80 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, అంటే 160 మార్క్స్ వరకు మనకి దాని యొక్క వెయిటేజ్ ఉంది. మరి అలాగే ఇంగ్లీష్లో 20 మార్క్స్ అంటున్నాడు ఎస్ఎస్సి జీడీలో, మరి అట్లాగే టోటల్ 20 క్వశ్చన్స్కి ఇంటూ 2 చేస్తే మీకు 40 మార్క్స్ అవుతున్నాయి. అట్లా చూసుకోవాలి. అంటే ఎగ్జామ్ని బట్టి ఈ మార్కింగ్ స్కీమ్ అనేది మారుతుంది, కానీ మెయిన్ టాపిక్ సెంట్రల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ ఎక్కువ శాతం సేమే ఉంటాయి. ఓకే, సో మనం టాపిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూడాలి. సో క్లోజ్ టెస్ట్ అంటే ఏం లేదండి, ఒక చిన్న పారాగ్రాఫ్ ఇస్తాడు. సో ఆ పారాగ్రాఫ్ మధ్య మధ్యలో బ్లాంక్స్ ఉంటాయి, ఆ బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాలి. సో అది క్లోజ్ టెస్ట్ ఇచ్చేటువంటి పద్ధతి.
సో క్లోజ్ టెస్ట్ మీద మీకు జనరలైజ్డ్గా ఎక్కువగా జరిగేటువంటి ఎగ్జామ్స్లో 5 మార్క్స్ ఉంటుంది కాబట్టి నేను జనరలైజ్డ్ మార్క్స్ ఇక్కడ రాస్తున్నాను. సో అన్ని ఎగ్జామ్స్లో సేమ్ మార్కింగ్ స్కీమ్ ఉండాలని లేదు, ఇట్ కెన్ వేరీ ఫ్రమ్ ఎగ్జామ్ టు ఎగ్జామ్. అంటే బేసిక్గా ఎక్కువ వెయిటేజ్ ఉండే దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను, ఎక్కువ వెయిటేజ్ ఉండే టాపిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ మనకు వొకాబులరీలో కూడా చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో వొకాబులరీ, సో వొకాబులరీలో వచ్చేటప్పటికి మీకు దాదాపు అన్ని ఎగ్జామ్స్లో కూడా వొకాబులరీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వొకాబులరీ అనగానే దీనిలో మళ్ళీ ఇంటర్నల్ టాపిక్స్ ఉంటాయి. వొకాబులరీలో ఏమేమి ఉంటాయి అంటే ఇంటర్నల్ టాపిక్స్, ఫస్ట్ థింగ్ సినోనిమ్స్ అని అంటాం. సో సినోనిమ్స్ అనేది వొకాబులరీలో పార్టే. నెక్స్ట్ అదే విధంగా యాంటనిమ్స్. సో యాంటనిమ్స్ అనేవి కూడా, అంటే సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్స్, ఒక వర్డ్ ఇస్తాడు దాని మీనింగ్ ఏంటో కనుక్కోమంటాడు. నెక్స్ట్ యాంటనిమ్స్ అంటే ఆపోజిట్స్, ఒక వర్డ్ ఇస్తాడు దాని వ్యతిరేక పదం లేదా ఆపోజిట్ ఏంటో కనుక్కోమంటాడు. సో వొకాబులరీలో యాంటనిమ్స్, సినోనిమ్స్ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, అన్ని ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వొకాబులరీలో. అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ తర్వాత మీకు స్పెల్లింగ్స్, సో స్పెల్లింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో స్పెల్లింగ్స్లో కూడా మీకు ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంది. సో స్పెల్లింగ్స్లో కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఉదాహరణకి 4 వర్డ్స్ ఇస్తాడు, ఆ 4 వర్డ్స్ని మనం అబ్జర్వ్ చేసి ఆ 4 వర్డ్స్లో ఏది స్పెల్లింగ్ కరెక్ట్ ఉంది, ఏది స్పెల్లింగ్ రాంగ్ ఉంది, ఈ ఏరియాస్లో మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెల్లింగ్స్ గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో స్పెల్లింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్స్ ఇస్తాడనేది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రైట్, మనకి సురేష్ సార్ జనరల్ నాలెడ్జ్, సార్ జనరల్ నాలెడ్జ్లో ఫిజిక్స్ చెప్తారు, సార్ కూడా జాయిన్ అయ్యారు క్లాస్లో, బట్ ఐ థింక్ వాయిస్ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు సార్ది. సో లాస్ట్ నేమ్లో ఉంది చూడండి, సురేష్ అని చెప్పి, సార్ ఫిజిక్స్ చెప్తారు. సో సార్ కూడా మనకి యాడప్ అవుతారు రాబోయే క్లాసెస్లో. ఎస్, నెక్స్ట్ ఓకే ఫైన్, సార్ వాళ్ళకి కూడా లింక్ పంపించాను, ఒక్కొక్కళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. సార్ వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను, వాళ్ళని కూడా మీకు ఈ క్లాస్ అయిపోయే లోపల ఎవరెవరు ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. నెక్స్ట్ తర్వాత మిగతా ఫ్యాకల్టీ డైలీ మీకు ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటారు, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఫ్యాకల్టీని మేము ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ ఎవరెవరు క్లాసెస్ ఎలా చెప్తున్నారు, 1 వీక్ వరకు ఫ్రీగా మీరు డెమో క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఎవరెవరు క్లాసెస్ ఎలా ఉన్నాయి, ఎలా అర్థమవుతున్నాయి, ఏంటి అన్నీ మీరు వాచ్ చేసి అప్పుడు కూల్గా ఒక డెసిషన్ అనేది తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పెల్లింగ్స్, ఇవన్నీ కూడా మీకు వొకాబులరీలో పార్ట్ అనమాట. నెక్స్ట్ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేటప్పటికి 4th టాపిక్, మనకు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు ఏంటది అంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మనకి బ్యాంకింగ్లో అడగట్లేదు. వొకాబులరీ, స్పెల్లింగ్స్, యాంటనిమ్స్, సినోనిమ్స్, వన్ వర్డ్స్ ఇవన్నీ బ్యాంకింగ్లో వస్తాయి, కానీ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ బ్యాంకింగ్లో అడగట్లేదు. అయితే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని బ్యాంకింగ్లో ఎలా అడుగుతున్నారంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ లాగా అడుగుతున్నాడు. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి మనకి ఏమిస్తున్నాడు బ్యాంకింగ్లో అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. సార్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటి సార్? ఒక సెంటెన్స్ ఇస్తాడు, దానిలో ఏదో ఒక పార్ట్లో అండర్లైన్ చేస్తాడు లేదా బోల్డ్ ఇస్తాడు, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని అడుగుతాడు. ఉదాహరణకి మీకు క్వశ్చన్ ఇలా ఇస్తాడు, హీ విల్ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ అమెరికా ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటాడు. హీ విల్ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ అమెరికా ఆఫ్టర్ 2 ఇయర్స్, అతను అమెరికా నుంచి 2 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు, రిటర్న్ బ్యాక్ అని ఇస్తాడు. కానీ రిటర్న్ బ్యాక్ వాడకూడదు, ఆ రిటర్న్ బ్యాక్ని అండర్లైన్ చేస్తాడు, అండర్లైన్ చేసి రిటర్న్ బ్యాక్ అని, నెక్స్ట్ ఓన్లీ రిటర్న్ అని, సో నో ఇంప్రూవ్మెంట్ అని, రిటర్న్ ఆఫ్టర్ అని, ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తాడు. అయితే రిటర్న్ తర్వాత ఎప్పుడు బ్యాక్ వాడకూడదు, సో ఓన్లీ రిటర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది టిక్ చేయాలి. అంటే రిటర్న్ తర్వాత బ్యాక్ రాకూడదని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇస్తాడు. సో ఒక సెంటెన్స్ ఇచ్చి దానిలో ఎక్కడో దగ్గర మిస్టేక్ ఉంటుంది, ఆ మిస్టేక్ని ఎలా ఇంప్రూవ్ చేద్దాము, ఎలా ఇంప్రూవ్ చేయాలి అని అడుగుతాడు. ఎలా ఇంప్రూవ్ చేయాలనేది మనం ఐడెంటిఫై చేసి దాన్ని బేస్ చేసుకొని మనం ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకేంటి అంటే ఏ టాపిక్ ఆ టాపిక్ మీకు క్లాస్ చెప్తాము, క్లాస్తో పాటు మీరు నోట్స్ నోట్ చేసుకోవచ్చు,
నోట్స్తో పాటు మీకు క్వశ్చన్స్ కూడా ఇస్తాము, అండ్ టాపిక్కి సంబంధించినటువంటి కంటెంట్ కూడా మీకు పీడిఎఫ్ ఇస్తాము. అండ్ ఆ పీడిఎఫ్ని మీరు కావాలంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఫోన్లో సేవ్ చేసుకోవచ్చు. సో అట్లా ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి దాని యొక్క పీడిఎఫ్ ఇస్తాం. సో అది హ్యాపీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ కుదిరితే ప్రింట్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించింది. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ టాపిక్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చేటప్పటికి దాదాపు ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు వస్తుంది. సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, సార్ ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానిస్టేబుల్ ఎలా ఇస్తాడు, ఎస్ఎస్సీలో ఎలా ఇస్తాడు, ఏంటి అనేది ఓవరాల్ వివరంగా చూద్దాం. ఎస్ఎస్సీలో ఎలా ఇస్తాడంటే, ఎస్ఎస్సీ అండ్ కొన్ని ఎగ్జామ్స్లో డైరెక్ట్గా సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి దీనిలో ఎర్రర్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో ఆ పార్ట్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ ఎర్రర్ లేదు అంటే నో ఎర్రర్ టిక్ చేయాలి, ఎక్కడన్నా ఎర్రర్ మనకు కనిపిస్తే ఎక్కడ ఎర్రర్ ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎర్రర్ ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేయాలి, ఎర్రర్ ఎక్కడా లేదు అనుకుంటే కనుక నో ఎర్రర్ అనేది టిక్ చేయాలి. సో అట్లా మనకి ఎర్రర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి, అవి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు. సార్ ఇది మరి కానిస్టేబుల్ కూడా ఉందంటే, కానిస్టేబుల్ కూడా ఉంది. కానిస్టేబుల్కి ఎలా వస్తుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో జస్ట్ ఎ సెకండ్, ఒకసారి సురేష్ సార్కి వాయిస్ రావట్లేదు, వాట్సాప్లో చిన్న మెసేజ్ పెట్టేసేసి సార్కి మీకు కంటిన్యూ చేస్తాను. జస్ట్ ఎ సెకండ్. హలో సార్, మీరు లాగిన్ అయ్యారు కానీ వాయిస్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, మీరు జాయిన్ అయినప్పుడు కింద హెడ్ఫోన్ సింబల్ ఉంటుంది, అక్కడ యూజ్ సేమ్ యాజ్ సెల్ ఫోన్ అని క్లిక్ చేయాలి వాయిస్, అప్పుడు మీకు వాయిస్ వినిపిస్తుంది. మీకు మైక్ సింబల్ కూడా కనిపించలేదు, అందుకనే మాకు ఇక్కడ మీకు వాయిస్ రావట్లేదు అని అర్థమైంది. అందుకని ఈ వాయిస్ పంపిస్తున్నాను, ఒకసారి రీజాయిన్ అవ్వండి, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సరే, సో విషయం అయితే అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా ఇస్తాడో మనం ఇప్పుడే చూసాం. నెక్స్ట్ యా వన్ మోర్ సెకండ్. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ తర్వాత మనకి ఖచ్చితంగా ఎగ్జామ్స్లో ఇస్తున్నటువంటి మరొక టాపిక్ ఏంటి అంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానిస్టేబుల్స్కి ఎలా ఇస్తారు, ఐ థింక్ ఈ పాయింట్ చెప్పలేదు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానిస్టేబుల్స్కి ఎలా ఇస్తారంటే, 4 సెంటెన్సెస్ ఇస్తారు. ఆ 4 సెంటెన్సెస్లో ఏ సెంటెన్స్లో తప్పు ఉంది, ఏ సెంటెన్స్లో కరెక్ట్ ఉంది, అంటే 4 సెంటెన్సెస్లో రాంగ్గా యూజ్ చేసిన సెంటెన్స్ ఏది, రైట్గా యూజ్ చేసిన సెంటెన్స్ ఏదో ఐడెంటిఫై చేయమంటారు. మొన్న తెలంగాణ ఎగ్జామ్లో ఇచ్చారు, అండ్ లాస్ట్ టైం ఏపీ మన కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఇచ్చారు. ఇవి జనరల్గా 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఎక్కువగా మనకి ఏపీలో అయితే 2 క్వశ్చన్స్ ఇచ్చారు. తెలంగాణలో మీకు 3 క్వశ్చన్స్ కూడా ఇచ్చిన సందర్భం ఉంది. సో 3 క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 3 క్వశ్చన్స్ అంటే 3 మార్క్స్, 2 క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్. సో ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించి. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ తర్వాత మనకి కామన్గా ఇచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. యా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఇడియమ్స్, నెక్స్ట్ తర్వాత బ్లాంక్స్. సో బ్లాంక్స్ అనేవి దాదాపు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా బ్లాంక్స్ ఇస్తున్నారు. సో బ్లాంక్స్ మీద ఏ ఏరియాస్లో క్వశ్చన్స్ ఇస్తున్నారు, కానిస్టేబుల్స్కి బ్లాంక్స్ ఉన్నాయి, ఎస్ఎస్సీకి బ్లాంక్స్ ఉన్నాయి, ఈవెన్ సచివాలయం ఎగ్జామ్స్కి కూడా బ్లాంక్స్ ఉన్నాయి. బ్లాంక్స్లో ఏ టాపిక్స్ ఎక్కువగా ఇస్తారంటే, సో టెన్సెస్ ఒకటి ఖచ్చితంగా ఇస్తుంటారు. నెక్స్ట్ బ్లాంక్స్లో ప్రిపోజిషన్స్, నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్, సో ప్రిపోజిషన్స్ ఫ్రేజల్ వర్బ్స్, నెక్స్ట్ క్లాజెస్ క్లాజెస్, తర్వాత ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ అంటే ఏ ఎక్కడ వాడాలి, యాన్ ఎక్కడ వాడాలి, ద ఎక్కడ వాడాలి. సో ఈ ఏరియాస్లో మనకి ఆర్టికల్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇస్తారు. సో బ్లాంక్స్లో టెన్సెస్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, ఫ్రేజల్ వర్బ్స్ కానీ, క్లాజెస్, నెక్స్ట్ ఆర్టికల్స్, నెక్స్ట్ ఇప్పుడైతే ఎస్ఎస్సీలో అయితే వొకాబులరీ కూడా ఇస్తున్నారు, అంటే మీనింగ్స్ని బేస్ చేసుకొని, ఆపోజిట్స్ని బేస్ చేసుకొని కూడా మనకి ఈ బ్లాంక్స్ అనే ఏరియాలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీనింగ్స్, ఆపోజిట్స్ని బేస్ చేసుకొని కూడా మనకి బ్లాంక్స్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఇది బేసిక్ గా మనకి బ్లాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏవి పడుతున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియాస్. గ్రామటికల్ టాపిక్స్ ఇవన్నీ కూడా ఎక్కువ శాతం గ్రామటికల్ టాపిక్స్ ఉంటాయి. మనకి ఎగ్జామ్లో గ్రామర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో దట్స్ వై వీ హ్యావ్ టు లిసన్ టు దిస్ గ్రామర్ క్లాసెస్ ఆల్సో పర్ఫెక్ట్లీ. సో ఈ గ్రామర్ క్లాసెస్ అనేవి కూడా మనం ఖచ్చితంగా జాగ్రత్తగా విని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, సో ఈ ఏరియాస్ మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. వీటితో పాటుగా ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ కొన్ని ప్రిపేర్ అవ్వాలి. సో ఏ ఎగ్జామ్స్ వల్ల ఎక్స్ట్రా టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, వీటితో పాటు ఇంకా గ్రామర్ టాపిక్స్ ఇస్తారు. ఏంటి ఆ గ్రామర్ టాపిక్స్ అంటే, టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, నెక్స్ట్ సిపిఓకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సిజిఎల్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, నెక్స్ట్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వీళ్ళకి మాత్రం ఇంకా కొన్ని ఎక్స్ట్రా నేర్చుకోవాలి. ఏంటా ఇంకా కొన్ని ఎక్స్ట్రా అంటే, ఫస్ట్ థింగ్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. సో ఖచ్చితంగా డ్యామ్ షూర్గా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మనకి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్, కానిస్టేబుల్కి అయితే టూ క్వశ్చన్స్ వస్తాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ ప్యాసివ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ సిపిఓకి అండ్ ఎస్ఎస్సి సిజిఎల్కి అయితే చాలా క్వశ్చన్స్ వస్తాయి. 200 మార్క్స్కి దాదాపు 20+20 50 క్వశ్చన్స్ దాకా వీటి నుంచి వస్తాయి. అంటే అంత ఇంపార్టెంట్, సిజిఎల్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మరీ మరీ ముఖ్యంగా ఓన్లీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కోసమే ప్రత్యేకంగా కొన్ని బుక్స్ ప్రిపేర్ అవుతారు తెలుసా. సో ఓన్లీ యాక్టివ్ ప్యాసివ్ డైరెక్ట్ ఇండైరెక్ట్కే స్పెషల్గా మన వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. ఈవెన్ ఐఏఎస్ ఎగ్జామ్లో కూడా 50 మార్క్స్ గ్రామర్ వస్తుంది. ఎవరైతే ఈవెన్ భవిష్యత్తులో ఎప్పుడన్నా నేను ఒకసారి ఖచ్చితంగా ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, మీకు 50 మార్క్స్ గ్రామర్ వస్తుంది, 250 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు మనకి తెలంగాణ ఎస్ఐలో 75 మార్క్స్ డిస్క్రిప్టివ్, 25 మార్క్స్ ఆబ్జెక్టివ్ అన్నాడు కదా, సేమ్ అలాగే 250 మార్క్స్కి ఏమో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, 50 మార్క్స్కి ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గ్రామర్. అంటే దానికి ఆప్షన్స్ ఏమి ఉండదు, ఏబిసిడి అని మనమే సొంతగా రాయాలి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఇస్తాడు, యాక్టివ్ వాయిస్ సంబంధించిన ఒక సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని ప్యాసివ్ వాయిస్ ఏంటో రాయండి అంటాడు, ట్రాన్స్ఫర్మేషన్ అంతే. వాడు ఆప్షన్స్ ఉండవు ఏమి ఉండవు, మన సొంతగా మనం రాయాలి. సో అది ఏ టెన్స్లో ఇచ్చాడు, ఏ మోడల్ ఇచ్చాడు అన్నీ మనమే గెస్ చేసి మన సొంతగా మనం రాయాలి. అలా ఒక 50 మార్క్స్ గ్రామర్ వస్తుంది. సో అట్లా 300 మార్క్స్ పేపర్ ఉంటుంది ఐఏఎస్కి ఇంగ్లీష్ నుంచి. సో ఇలా మీరు ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్నా కూడా కామన్గా వచ్చే టాపిక్స్ ఇవి. సో డైరెక్ట్ ఇండైరెక్ట్, సో చెప్పాను కదా డైరెక్ట్ ఇండైరెక్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది ఒక ఓవర్ వ్యూ అయితే మనం చూసాం. సో ఇట్లా మనకి రకరకాల ఎగ్జామ్స్కి మనకి ఉన్నటువంటి వెయిటేజ్ ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో స్టిల్ ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో వీటికి సంబంధించిన మెటీరియల్ అండ్ వీటికి సంబంధించినటువంటి కంటెంట్ ప్రతిదీ కూడా మీకు డే వన్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటిది గైడెన్స్ ఇవ్వడానికి ప్రతి ఫ్యాకల్టీ, మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఫ్యాకల్టీ మెంబర్ కూడా మీకు గైడెన్స్ ఇస్తారు. సో ఈ రోజు అసలు స్టార్టింగ్ డే కాబట్టి ఎంతమంది వస్తారు అన్నట్టు చూద్దాం అనేటువంటి ఉద్దేశంతో మనకి దాదాపు 16 మెంబర్స్, నాకు మెసేజ్ చేసిన వాళ్ళు 25 మెంబర్స్ దాకా మెసేజ్ చేశారు జాయిన్ అవుతామని. అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళలో 16 మెంబర్స్ అయితే ఈరోజు వచ్చారు. ఈ 16 మెంబర్స్లో ఒక 4-5 మెంబర్స్కి వాయిస్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి ఎలా అనేది తెలియలేదు. నేను వాళ్ళ కోసం వీడియోని రికార్డ్ చేస్తున్నాను. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీకెండ్ కల్లా బ్యాచ్ ఫైనల్ అవుతుంది మన కాంపిటీటివ్. ఆల్రెడీ స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ ఫైనల్ అయిపోయింది, మాకు 10 to 15 మెంబర్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో రెగ్యులర్గా వస్తున్నారు. సో స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ ఉంటుంది 8 o'clock నుంచి. ఒకవేళ మీలో ఎవరన్నా స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ కూడా విందాము, ఎలా ఉంటుందో చూద్దాము అనుకుంటే ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు డెమో క్లాస్. నచ్చితే కనుక మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అవ్వచ్చు. సో డోంట్ వరీ. సో దట్ ఈస్ హౌ అవర్ అవర్ క్లాసెస్ ఆర్ డిజైన్డ్. అండ్ ఈ క్లాసెస్ వల్ల మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఇక్కడ స్క్రీన్ మీద మీరు ఎక్కడున్నా లైవ్లో మీరు డౌట్స్ అడగచ్చు. సో చాలా వరకు ఆన్లైన్ క్లాసెస్ అంటే లైవ్లో డౌట్స్ ఉండవు, కానీ మన దగ్గర లైవ్ డౌట్స్ ఉంటుంది. ఎవరో కాదు, ఫ్యాకల్టీయే చెప్తారు. సో నేను క్లాస్ చెప్పేసి సైలెంట్గా నాకు తోచింది నేను చెప్పేసి పక్క వెళ్ళిపోయి మళ్ళీ మీకు ఎక్కడైనా డౌట్ వస్తే వేరే వాళ్ళని ఎవరైనా అడగటం లేదా అట్లా ఉండదు. సో మనకి డైరెక్ట్గా మీరే క్లాస్ అడగచ్చు. లాస్ట్ 5 మినిట్స్ అట్లా మేము డౌట్స్కి ఇస్తాము. ఒక్కొక్క ఫ్యాకల్టీ లాస్ట్ 5 మినిట్స్ డౌట్స్ అడగమంటారు, ఒక్కొక్క ఫ్యాకల్టీ మీకు మధ్యలో డౌట్స్ వచ్చిన అడగమంటారు, అది ఫ్యాకల్టీ ఇష్టం. సో ఏ ఫ్యాకల్టీ మీకు పర్మిషన్ ఎలా ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి. మనకి క్లాస్లో ఒక అడ్మిన్ కూడా ఉంటారు. సో అడ్మిన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మీరు స్క్రీన్ మీద ఏమి రాయకూడదు, రాయటానికి ఉండదులేండి 99%. సో మ్యాక్సిమం క్లాస్ అంతా ఇలాగే డిసిప్లిన్గా వెళ్ళిపోతుంటుంది, ఎవరు మధ్యలో గీతలు గీయటం కానీ అలాంటివి ఉండదు స్క్రీన్ మీద.
జనరల్గా కొన్ని క్లాసెస్ ఎలా ఉంటాయంటే కొన్ని స్కూల్స్ కాలేజెస్ లెవెల్లో స్క్రీన్ మీద గీతలు గీస్తుంటారు పిల్లలు తెలియక. సో మన కాంపిటేటివ్ లెవెల్ కాబట్టి మాక్సిమం స్టూడెంట్స్ అలా చేయరు, అండ్ అలా చేయడానికి మేము యాక్సెస్ కూడా ఇవ్వం. అసలు స్టూడెంట్స్ ఏమి రాయటానికి ఉండదు స్క్రీన్ మీద, కానీ కొన్ని చోట్ల కొన్ని జూమ్ క్లాసెస్లో కూడా అలాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది, మన దగ్గర అలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. సో స్టూడెంట్స్ అంతా కూడా సీరియస్గా ప్రిపేర్ అయితే టఫ్ ఉండే స్టూడెంట్సే ఉంటారు మన బ్యాచ్లో. అండ్ ఈ బ్యాచ్ వరకు మేము టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్ కూడా తయారు చేస్తాం. సో ఆ గ్రూప్ ద్వారా కూడా మీరు టీమ్గా బిల్డప్ అయ్యి, సో మన దగ్గర ఇప్పుడు ఈవెన్ క్లాస్లో ఇప్పుడు ఒకరు బెంగళూరు నుంచి కూడా ఒక స్టూడెంట్ ఉన్నారు. సో ఒక స్టూడెంట్ ఇంకా కొంతమంది వైజాగ్ నుంచి ఉన్నారు, కొంతమంది శ్రీకాకుళం, కొంతమంది అనంతపూర్, కొంతమంది హైదరాబాద్, తెలంగాణలో కూడా కొంతమంది మన స్టూడెంట్స్ ఉన్నారు. అట్లా రకరకాల ఊళ్ళ నుంచి స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి అందరినీ కలుపుకొని ఒక్క ఏ ఎగ్జామ్స్ మీరు రాస్తున్నారో ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి కనుక మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే దగ్గరలో ఏ నోటిఫికేషన్ వచ్చినా మీరు అప్లై చేయాలి. నేను ఎస్ఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ఎస్ఎస్సీ నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేస్తాను, ఇదంతా పెట్టుకోవద్దు మైండ్లో. మీకు ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్స్కి ముందు అయితే అప్లై చేసేసేయండి. అప్లై చేసి ముందు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ముందు ఏదో ఒక జాబ్లోకి మీరు ఎంటర్ అయితే వన్స్ అక్కడ నుంచి మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ లెవెల్కి అప్లై చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారు, సెలెక్ట్ అయ్యారు, అప్పుడు మీకు ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. నెక్స్ట్ ఎస్ఐ రాసుకోవడానికి మీకు ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది, నెక్స్ట్ కంఫర్టబుల్గా ఎస్ఐ అవ్వచ్చు. ఇంకా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటే గ్రూప్ వన్కో సివిల్స్కో ప్రిపేర్ అవ్వచ్చు. సో అట్లా అట్లా మీరు ప్లానింగ్ చేసుకోండి. సో ప్లాన్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ పర్ఫెక్ట్ మేనర్. సో ఖచ్చితంగా హై లెవెల్ ఎగ్జామ్ అనేది మన టార్గెట్ ఉండాలి. సో దట్ షుడ్ బి అవర్ టార్గెట్. ఎప్పుడు కూడా ఎస్ నేను కానిస్టేబుల్ అయిపోయాను కదా ఇంకా చాలు లైఫ్లో, ఇంకా సెటిల్ అయిపోయాను, ఇంకా చాలే ఇంకా అని అట్లా ఉండద్దు. సో ఆల్వేస్ యూ ఎయిమ్ హై. సో ఎప్పుడు కూడా మీ ఎయిమ్ని చాలా హైగా పెట్టుకోండి. సో ఆల్వేస్ వీ షుడ్ డ్రీమ్ హై, వీ షుడ్ ఎయిమ్ హై. సో పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకున్న రోజే మనం వాటిని రీచ్ అవ్వగలం. అండ్ అలాంటి టార్గెట్స్ పెట్టుకుంటేనే లైఫ్లో హ్యాపీనెస్ కిక్ అనేది ఉంటుంది, ఏదో చిన్న చిన్న ఎయిమ్స్ పెట్టుకోవటం కంటే. సో దట్ ఈస్ హౌ యు ఆర్ సపోజ్ టు ప్లాన్ ఆల్ యువర్ థింగ్స్. ఐ హోప్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఏమేమి క్లాసెస్ ఎలా ఏంటి అనేది ఒక ఐడియా వచ్చుకుంటుంది. అండ్ ఫర్దర్ మీకు అదర్ సబ్జెక్ట్స్ అనేవి రేపటి నుంచి యాడప్ అవుతారు ఫ్యాకల్టీ. సో మీరు నోట్స్ అవన్నీ పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఈరోజు ఈ వీడియోని నేను మన యూట్యూబ్లో షేర్ చేస్తాను, షేర్ చేసిన ఆ వీడియోని ఒక్కసారి మీరు వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, అండ్ మీ ద్వారా ఎంతమంది ఫ్రెండ్స్ని కుదిరితే అంతమందిని మీరు తీసుకురావడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే ఒకటే సింపుల్, స్టూడెంట్స్ మనకి పెరిగే కొద్దీ, స్టూడెంట్స్ పెరిగే కొద్దీ మనం కూడా నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీని హై ఎండ్ అంటే ఇంకా కొంతమంది ఫ్యాకల్టీ ఉంటారు చాలా ఎక్కువ పే చేస్తే కానీ వాళ్ళు రారు, అంటే ఇంకా స్టేట్లో టాప్ మోస్ట్ అనమాట, మనం అలాంటి ఫ్యాకల్టీని కూడా తీసుకురావాలి. ఇక వాళ్ళు ఏంటంటే కొన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తారు చాలా టాపిక్స్. సో ఆ హై ఎండ్లో ఉండే ఫ్యాకల్టీని కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని కూడా తీసుకురావాలంటే వాళ్ళకి మనం పేమెంట్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి. కొంతమంది అవర్కి 1000 తీసుకుంటే కొంతమంది అవర్కి 2000 దాకా తీసుకునే వాళ్ళు, 1500 దాకా తీసుకునే వాళ్ళు, ఇంకా రకరకాలు ఉంటారు. సో అట్లా ఆ రేంజ్ ఫ్యాకల్టీని మనం తీసుకురావాలంటే మనకి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండాలి. సో ఎక్కువ స్ట్రెంగ్త్ని మీరు తీసుకురాగలిగితే, ఎందుకంటే నేను ఫీజు కూడా ఎక్కువ పెట్టట్లేదు, నామినల్ చాలా నామినల్ ఫీజే పెడదామని డిసైడ్ చేసుకుంటాం. కాబట్టి మనకి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే అప్పుడు నామినల్ ఫీజు ఉన్నా కూడా మనం హై ఎండ్ ఫ్యాకల్టీని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ నిజానికి చాలా ఎగ్జామ్స్లో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ కొన్ని టాపిక్స్ జనరల్ స్టడీస్ వీటిలో చెప్పేస్తే అయిపోద్ది కదా సార్ అని అనుకోవచ్చు, బట్ జనరల్ స్టడీస్లో ఇంకా డెప్త్ ఉన్న ఫ్యాకల్టీని కూడా మనం తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. సో అప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది, కంఫర్టబుల్గా మనం స్టూడెంట్స్కి చేసినటువంటి వర్త్ఫుల్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో దీనికి మీరు కూడా సపోర్ట్ చేయాలి. మీరు కూడా సపోర్ట్ చేసి ఈ వీడియోని మీ లింక్ ఈ లింక్ని మీరు స్టేటస్ ద్వారా అన్నిటి ద్వారా షేర్ చేసి అందరికీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కమ్యూనికేట్ చేయండి. రేపటి నుంచి అన్ని క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. అండ్ ఇంగ్లీష్ క్లాస్ మాక్సిమం 8 to 9 ఉంటుంది. 8 to 9 ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మన స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ కూడా జరుగుతుంది, అయితే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వాళ్ళకు కూడా ఇంగ్లీష్ ఉంటుంది, మీకు కూడా ఇంగ్లీష్ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు నౌన్స్ ఉంది, నౌన్స్ ఇద్దరికి నౌన్సే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది ఇద్దరికి పార్ట్స్ ఆఫ్ స్పీచే, మోడల్ వర్బ్స్ ఉన్నాయి ఇద్దరికి, కెన్ ఉంటుంది, కుడ్ ఉంటుంది, మే ఉంటుంది, కాంపిటేటివ్ వాళ్ళకి ఉంటుంది, స్పోకెన్ వాళ్ళకి సేమ్ ఉంటుంది. అయితే దీనివల్ల ఇద్దరికి లాభం ఉంటుంది, కాంపిటేటివ్ వాళ్ళకి స్పోకెన్ వాళ్ళకి ఇద్దరికి లాభం ఉంటుంది. అయితే ఒక చిన్న డిఫరెన్స్, ఏంటా డిఫరెన్స్ అంటే స్పోకెన్ వాళ్ళకి మాట్లాడించడం జరుగుతుంది, కాంపిటేటివ్ వాళ్ళకి మాట్లాడించడం జరగదు. సార్ మరి కాంపిటేటివ్ వాళ్ళు స్పోకెన్ వాళ్ళు కలిసి ఉంటే ఎట్లా సార్? 8 to 9 నార్మల్గా గ్రామర్ క్లాస్ ఇవన్నీ కామన్గా జరుగుతాయి, అండ్ స్పోకెన్కి దానికి డిఫరెన్స్ చెప్తూ నేను క్లాస్ చెప్తాను. 9 o'clockకి ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో స్పోకెన్ వాళ్ళు, వాళ్ళకి 9 o'clock నుంచి మాట్లాడడం అనేది ఉంటుంది, ఇక 9కి ముందు ఈ కాంపిటేటివ్ వాళ్ళకి క్లోజ్ అయిపోద్ది. సో అట్లా అనమాట. సో 9 నుంచి ఒక
15 మినిట్స్ 20 మినిట్స్ స్పోకెన్ వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా 8 o'clock కి స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది ఒక 3 మినిట్స్ 4 మినిట్స్లో. ఎవరన్నా కాంపిటేటివ్ వాళ్ళు ఉన్నారు మేము కూడా వినాలి అనుకుంటే మీరు కూడా కంఫర్టబుల్గా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ వినొచ్చు. ఓకే, సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అవుట్. నేనైతే రికార్డ్ని ఇక్కడ ఆపుతున్నాను. రికార్డ్ని ఆపేసేసి ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇస్తాను. 5 మినిట్స్ తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కంటిన్యూ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో ఎవరైతే యూట్యూబ్లో ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా ఖచ్చితంగా కుదిరినంత వరకు హై లెవెల్ క్వాలిటీ కంటెంట్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ నైట్.